నివార్ తుఫాను ప్రభావం వలన ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అల్లూరు పంచాయతీలోని శ్రీహరిపురం గ్రామంలో సుమారు 150 ఎకరాల వరి పంట పూర్తిగా నీటమునడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ గుర్రాల రాజ్ విమల్ ఆధ్వర్యంలో ఆ గ్రామం సందర్శించి నీటమునిగిన పొలాలను పరిశీలించి తీవ్రంగా నష్టపోయిన రైతులను వైసీపీ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మరి మంత్రి గారు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు మరి చూస్తున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులు, రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి అకాల వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి. మరి ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవడం గురించి నిజంగా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున సెలవు చేస్తా ఉన్నాం. 6 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వైసీపీ మంత్రివర్యులు కానీ ప్రభుత్వాధికారులు కానీ రైతుల వైపు కన్నెత్తి చూడకపోవడం అత్యంత దురదృష్టకరమని తెలియజేయ. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ఆవులూరి, ఈతముక్కల, కండె వెంకట్రావు, గుడ్డపోతుల కృష్ణారావు, బ్రహ్మయ్య తదితరులతో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ పాతూరి పుల్లయ్య చౌదరి, జిఎస్ఆర్ గారు, మిట్నర్సుల శ్యామ్, ఉండవల్లి రామకోటయ్య, సోమిశెట్టి శ్రీనివాసులు, యమళ్ల బాలకృష్ణ, బొడ్డపాటి వెంకట్, కసుకుర్తి అంకరాజు, డాక్టర్ రమేష్, పల్లపు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.